ప్రపంచంలోని ప్రజలందరూ ఒకే టాపిక్ గురించి చర్చించుకునే సంఘటన ఏదైనా ఉంది అంటే అది కరోనా వైరస్ మాత్రమే ఈ వైరస్ ప్రపంచవ్యాప్తంగా కోటి మందికి పైగా ప్రవేశించి లక్షల మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమైంది అసలు ఈ వైరస్ అంటే ఏంటి అది ఎలా మన మీద ప్రభావాన్ని చూపిస్తుంది అనే విషయం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వైరస్ అనే పదం లాటిన్ భాష నుండి వచ్చింది మనకు తరచుగా వచ్చే చిన్న జలుబు నుండి ఎంతోమంది ప్రాణాలు తీసుకున్న డెంగ్యూ జికా చికెన్ గున్యా ఎబోలా ఫ్లూ ఇప్పుడు కరోనా ఇలాంటి ఎన్నో భయంకరమైన వ్యాధులకు కారణమవుతుంది ఈ వైరస్ మన వాతావరణంలో అనేక రకాలైన సూక్ష్మజీవులు ఉంటాయి వీటిలో అన్నిటికంటే చిన్నవి మరియు భయంకరమైనవి వైరస్లు ఈ వైరస్లు మానవ శరీరంలో ఉండే రోగ శక్తిపై దాడి చేస్తాయి వీటిలో అతి భయంకరమైనవి కరోనా వైరస్లు ఈ కరోనా వైరస్ను మనుషుల్లో మొదటిసారిగా పంతొమ్మిది వందల అరవైలో కనుగొన్నారు ఈ కరోనా వైరస్ ఆకారం ఒక కిరీటంలా ఉంటుంది కిరీటం లేదా క్రౌన్ని లాటిన్ భాషలో కరోనా అంటారు ఇలా ఈ వైరస్కి కరోనా వైరస్ అనే పేరు వచ్చింది ఈ వైరస్ ఎక్కువగా జంతువులు మరియు భూమిపై పాకే పాములు తేలు మొదలైన వాటిలో వ్యాపిస్తుంది కొన్ని రకాల వైరస్లు మనుషుల్లో కూడా వ్యాపించి శ్వాసకోశ సంబంధ వ్యాధులకు గురిచేస్తాయి ఈ వైరస్లకి సైంటిస్టులు మెడిసిన్ తయారు చేస్తూ ఎప్పటికప్పుడు కట్టడి చేస్తూ ఉన్నారు ఇలా రెండు వేల రెండు నుంచి రెండు వేల నాలుగు మధ్యలో మనుషులపై దాడి చేసి ఏడు వందల డెబ్బై నాలుగు మందిని పొట్టలబెట్టుకుంది ఈ వైరస్ని శాస్త్రవేత్తలు సార్స్ కరోనా వైరస్గా పేరు పెట్టారు ఈ వైరస్ దక్షిణ చైనాలో పుట్టి ఇరవై ఆరు దేశాల్లోని ఎనిమిది వేల మందికి పైగా వ్యాపించింది తర్వాత ఈ కరోనా వైరస్ రెండు వేల పన్నెండులో సౌదీ అరేబియాలో పుట్టి దాదాపు ఎనిమిది వందల యాభై ఎనిమిది మందిని పుట్టన పెట్టుకుంది ఈ వైరస్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో వ్యాపించడం వలన దీనికి మెర్స్ కరోనా వైరస్గా పేరు పెట్టారు ఎంఈఆర్ఎస్ అంటే మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ అసలు మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఏంటంటే సౌదీ అరేబియా కువైట్ ఇరాన్ ఇరాక్ మొదలైన వాటిని మిడిల్ ఈస్ట్ కంట్రీస్గా చెప్పుకోవచ్చు ప్రస్తుతం ప్రపంచాన్నే గడగడలాడిస్తున్న కరోనా వైరస్ చైనాలోని వుహాన్ నగరంలోని ఒక సీ ఫుడ్ మార్కెట్ నుంచి వ్యాపించింది మొదటిగా ఇది గబ్బిలాల నుండి మనుషులకు వ్యాపించిందని అనుకున్నారు కానీ జర్నల్ ఆఫ్ మెడికల్ వైరాలజీ రిపోర్ట్ ప్రకారం ఈ వైరస్ పాముల నుండి వ్యాపించింది అంటే గబ్బిలాలు లేదా పాములు ఈ రెండింటి నుంచే వైరస్ వ్యాపించిందని మెజారిటీ ఆఫ్ సైంటిస్టులు అభిప్రాయపడుతున్నారు డిసెంబర్ రెండు వేల పంతొమ్మిదిలో చైనాలోని వుహాన్ నగరంలో చాలామంది అంతు వ్యాధితో హాస్పిటల్లో చేరారు కారణమేంటో అక్కడ ఉన్న డాక్టర్స్ కూడా తెలియలేదు మొదట చైనా ఈ వ్యాధిని బయటకి రానివ్వకుండా చిన్న వ్యాధి అనుకొని అక్కడే మేనేజ్ చేద్దామని అనుకుంది కానీ ఇప్పుడు ఉన్న సోషల్ మీడియా వల్ల ఒకరి నుంచి ఇంకొకరికి ఈ విషయం గురించి తెలియడం వల్ల చైనా ఈ విషయాన్ని బయట పెట్టాల్సి వచ్చింది ఇలా ముప్పై ఒకటి డిసెంబర్ రెండు వేల పంతొమ్మిదిన వుహాన్ మున్సిపల్ హెల్త్ కమిషన్ ఈ వైరస్ లక్షణాలతో కూడిన కేసుల గురించి డబ్ల్యూహెచ్ఓకి అధికారికంగా తెలిపింది డబ్ల్యూహెచ్ఓ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇది ఒక కరోనా వైరస్ జాతికి చెందినదిగా గుర్తించి నోవెల్ కరోనా వైరస్ టూ థౌజండ్ నైన్టీన్గా పేరు పెట్టారు అంటే ఈ డేట్ కంటే ముందే వైరస్ ఆల్రెడీ వ్యాపించి ఉందన్నమాట చైనా మీడియా అయినటువంటి సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ వుహాన్కి చెందిన యాభై ఐదేళ్ల వ్యక్తికి నవంబర్ పదిహేడు రెండు వేల పంతొమ్మిదిన కరోనా వైరస్ సంక్రమించిన మొదటి వ్యక్తిగా తెలిపింది తర్వాత ఇది ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది డబ్ల్యూహెచ్ఓ జాన్వరి ఐదు రెండు వేల ఇరవైన వుహాన్లో గుర్తించిన కేసుల గురించి మరియు రోగుల స్థితిగతుల గురించి ప్రపంచ మీడియాకి వార్తలకు ప్రచురించింది ఇది ఒక ముందస్తు ప్రమాద హెచ్చరికగా ప్రపంచ మీడియాకి తెలిపింది తర్వాత జాన్వరి పది రెండు వేల ఇరవైన ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా వైరస్ని ఎలా గుర్తించాలి ఎలా పరీక్షించాలి లాంటి మార్గదర్శకాలను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది ఇప్పటి వరకు చైనాలో వ్యాపించిన వైరస్ చైనాను దాటి కొన్ని లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న వేరే దేశాలకు కూడా వ్యాపించడం మొదలైంది అలా జనవరి పదమూడు రెండు వేల ఇరవైనా థాయిలాండ్లో మొదటి కరోనా కేసుగా అధికారులు గుర్తించారు ఈ వ్యక్తి కూడా చైనాలోని సీఫుడ్ మార్కెట్కు నాలుగైదు సార్లు వెళ్ళి వచ్చిన వారే జానవరి పదిహేనున జపాన్లో కూడా మొదటి కేసుగా గుర్తించారు ఇతను కూడా వుహాన్లోని సీ ఫుడ్ మార్కెట్కు వెళ్ళి వచ్చిన వారే డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవైనా వ్యాధి ఎంతలా వ్యాపించిందో అంచనా వేసి హెల్త్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేసే అవకాశం ఉందో లేదో అని తెలుసుకోవడానికి ఒక అత్యవసర కమిటీని ఏర్పాటు చేసింది ఈ కమిటీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితులను సమీక్షించి హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించవలసిందిగా సిఫారసు చేసింది ఈ సిఫారసు అంగీకరించి జనవరి ముప్పై రెండు వేల ఇరవైనా హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది రెండు వేల ఐదులో అంతర్జాతీయ ఆరోగ్య నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత డబ్ల్యూహెచ్ఓ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించడం ఇది ఆరోసారి దాదాపు డెబ్బై శాతం లక్షణాలు రెండు వేల మూడులో వచ్చిన సాస్ కరోనా వైరస్ని పోలి ఉండటం వలన ఫిబ్రవరి లెవెన్త్ రెండు వేల ఇరవైనా ఈ వైరస్ను సాస్ కరోనా వైరస్ టూగా ప్రకటించారు అలాగే ఈ వ్యాధి పేరును కోవిడ్ నైన్టీన్గా ప్రకటించింది ఈ వైరస్ ప్రపంచంలోని సగానికి పైగా దేశాల్లో వ్యాపించి ఒక భయంకరమైన స్థాయికి చేరుకోవడం వలన మార్చి పదకొండు రెండు వేల ఇరవైనా డబ్ల్యూహెచ్ఓ ఈ కోవిడ్ నైన్టీన్ని ఒక మహమ్మారిగా ప్రకటించింది మన ఇండియాలో మొదటి కేసు జనవరి ముప్పై రెండు వేల ఇరవైనా కేరళలో నమోదైంది అక్కడే ఫిబ్రవరి థర్డ్కి మూడు కేసులు నమోదయ్యాయి ఈ ముగ్గురు కూడా ఊహాన్ నుంచి వచ్చిన స్టూడెంట్సే ఫస్ట్ డెత్ వచ్చేసి మార్చి పన్నెండు రెండు వేల ఇరవై ఇతను సెవెంటీ సిక్స్ ఇయర్స్ ఓల్డ్ మ్యాన్ ప్రస్తుతానికి ఆరు లక్షల డెబ్బై మూడు వేల కంటే ఎక్కువ కేసులతో ప్రపంచంలోనే అత్యధిక కేసులు నమోదైన దేశాల్లో అమెరికా బ్రెజిల్ తర్వాత మన ఇండియా మూడవ స్థానంలో నిలిచింది కరోనా వైరస్ని గుర్తించడానికి లక్షణాలు ఏంటంటే జ్వరం దగ్గు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వాసన మరియు రుచిని కోల్పోవడం సాధారణంగా ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి దగ్గినప్పుడు కానీ తుమ్మినప్పుడు నోట్లో నుంచి వచ్చే తుప్పర్ల ద్వారా ఎటు వ్యక్తికి వ్యాపిస్తుంది లేదా ఆల్రెడీ వైరస్ ఉన్న ప్రాంతాన్ని తాకి వాటితో కళ్ళు కానీ ముక్కు నోరుకి తాకినా ఈ వ్యాధి సోకి ప్రమాదం ఉంది ఈ మహమ్మారి నుంచి రక్షించుకోవడానికి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి అత్యవసరం అయితేనే బయటికి వెళ్ళండి బయటికి వెళ్ళినప్పుడు మాస్కులు ధరించండి అలాగే చేతులను ఎప్పటికప్పుడు శుభ్రంగా వాష్ చేసుకోవాలి అలా వాష్ చేసుకునే వీలు లేనప్పుడు మాత్రమే శానిటైజర్ని యూజ్ చేయండి బయట నుంచి తీసుకువచ్చే ఏ వస్తువునైనా శానిటైజ్ చేసి ఇంట్లోకి తీసుకురండి రోగనిరోధక శక్తిని పెంచే పౌష్టిక ఆహారాన్ని తీసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి